Hi everybody, welcome to my channel Vlog Canada. This is Prahalika Miyakala. If you're visiting this channel for the first time, do not forget to like, share and subscribe. Like and video joshna kane like journey nachte. Okay, so Charles line already na previous subscribers andarki. I know koncham irregular uploading anta unde kada koncham sick unde. Thank you everybody for those who all wishing me speed recovery. Yes, I think I'm recovered bane. So ipu nenu సాయంత్రం 5:40 అట్లా అవుతుంది, 5 o'clock అట్లా ఇంట్లో నుంచి బయలుదేరినా. ఐ వాంట్ టు గో అవుట్, ఎక్కడికి పోవాలో నాకు అర్థం కాలేదు, బయటికి వెళ్దాము అని అనుకున్నా. సో టొరంటో దగ్గర అయితే వచ్చేసిన, ఇప్పుడు ఇవాళ ట్రాఫిక్ కూడా లేదు, బాగానే వచ్చేసిన. సో ఎక్కడికి వెళ్దాము అని ఒక 2-3 ప్లేసెస్ అనుకున్నా, బట్ దెన్ ఎక్కడికి పోతున్నా అనేది మాత్రం డైరెక్ట్ గా ప్లేస్కి వెళ్ళాక చూపిస్తా. సో ఎలా బయట ఏమేమో కన్స్ట్రక్షన్ అవి అవుతున్నాయి చూడండి. అనుకుంటుండే ఎట్లాంటి చూడాలని ఇండియా ఫార్ అంట. సో ఏమేమి దొరికితే చూడండి ఇక్కడ. సో ఇక్కడ పార్కింగ్ టికెట్ తీసుకోవాలన్నమాట. ఇంత ముందుకు ఒక వీడియోలో చూపించిన కదా మీకు డెక్కి స్ట్రీట్ పార్కింగ్ అని. సో ఇప్పుడు నేను 1.5 hours తీసుకుంటే $2.5 పడ్డది నాకు టికెట్, సారీ కాస్ట్. సో విచ్ మీన్స్ ఇట్ ఈస్ 150 rupees అనుకోండి. అరే ఎంత మంచిగా ఉన్నాయి ఇక్కడ సారీస్, కుర్తాస్ అవి కూడా దొరుకుతున్నాయి ఈ స్ట్రీట్ లో. దట్స్ సో నైస్. సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చిందా నేను ఎక్కడ ఉన్నానో? ఇండియన్ బజార్ అనమాట. ఇక్కడ ఈ స్ట్రీట్ వచ్చేసి జెరార్డ్ ఇండియన్ బజార్ అని అంటారు. సేమ్ ఇంకా మన కోటి ఎట్లా హైదరాబాద్ లో అట్లా అనమాట ఈ ఏరియా అంతా. సో చూడండి అక్కడ సైడ్ మీకు స్ట్రీట్ మీద బేసిక్ గా కెనడాలో అట్లా అమ్మారు, ఐ మీన్ ఈ స్ట్రీట్ స్పెషాలిటీ అదనమాట. సో ఈ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడు మనం వచ్చినాం. కామలేదు ఇప్పుడు మనం కోహినూర్ కిచెన్ వేర్ దగ్గర ఉన్నాం అనమాట. సో బేసిక్ గా ఎందుకు వచ్చిన ఇక్కడికి అని అంటే ఇడ్లీ మేకర్ కోసము, ఇడ్లీ చేసుకుంటాం కదా పాత్ర అంటాము దానికోసం అని చెప్పి అది చూపిడా. ఓకే థ్యాంక్ యూ. సో గిన్నెలు చంబులు లాంటివి ఏమైనా కావాలంటే ఇక్కడికి రండి. ఇన్ కేస్ ఇఫ్ యూర్ ఇన్ టొరంటో అండ్ ఇఫ్ యూ వాచింగ్ దిస్ వీడియో, అనిపిస్తున్నాయి కాబట్టి చెప్తున్నా. ఇవేనా ఇది కూడా? ఇక్కడ ఉంది $44.99 అంటే ఆఫ్టర్ ట్యాక్స్ $50 దాకా. మైక్రోవేవ్ అంటే నా దగ్గర కూడా ఉంది మైక్రోవేవ్ది, బట్ ఐ నాకు అదంతా మంచిగా అనిపించలేదు. సో అందుకని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన. దిస్ వన్స్ $17.99 చిన్న ఇడ్లీస్ది. సో ఐ థింక్ విల్ టేక్ దిస్. ఓకే ఇప్పుడు మాకు ఈ గిన్నెలు ఇవన్నీ ఎందుకు కెనడా చూపిస్తా అని చెప్పి అనుకుంటున్నారా? తర్వాత మీకు కూడా వంటలు చేసుకోవాలి కదా, మీరు కూడా తినాలి కదా, అందుకే ఇవన్నీ. బేసిక్గా ఇక్కడ కుక్కర్స్ నేను ఎందుకు మోసుకొచ్చుకున్నానో మరి ఇండియా నుంచి, కాబట్టి ఇది ఎక్స్పెన్సివ్ ఉంది లేదా? 3 liters కుక్కర్ ఇండియాలో $1200 ఏమన్నా దగ్గర. ఇప్పుడు మా మమ్మీ ఇట్లాంటివన్నీ చెప్తే అవుతుంది సార్. ఓ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేసుకోవడానికి కూడా పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయా? మట్టి కుండలు, యా నైస్. అగర్బత్తి అవన్నీ కూడా ఉన్నాయి నైస్. $2.99 plus tax. ఇక్కడ చేప అవి కూడా ఉన్నాయి చూడండి, $20-30 ఇంట్లో మనం క్లీన్ చేసుకొని కూర్చోవాలంటే యా చిన్న ఇడ్లీ చేసుకునే ఇడ్లీ డబ్బా, ఇడ్లీ గిన్న. యా ఇన్ని రంగుల రంగుల ఇళ్ళు అయితే అసలు యాక్చువల్లీ కెనడాలో కనిపించవు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా హైదరాబాద్ లో చూసినా అంటే, తర్వాత ఇంత కలర్ఫుల్ కలర్ఫుల్ ఉన్నది ఈ ఏరియాలో ఇక్కడనే చూస్తున్నా నేను. ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం పదండి. ఇక్కడ కుర్తీలు ఇవన్నీ కూడా బాగా దొరుకుతున్నాయి. ఇక్కడ స్ట్రీట్స్ మీద బట్టలు ఉన్నాయి చూడు, దట్స్ సో నైస్. $11.99 ఐ థింక్ దిస్ ఈజ్ రియలీ రీజనబుల్. మెన్స్ వేర్ కూడా ఉంది, అబ్బాయిలు మళ్ళీ నన్ను తిట్టుకుంటారు అబ్బాయిలు ఏం చూపించట్లేదు అని చెప్పి. సో యూ హ్యావ్ యువర్ మెన్స్ కుర్తాస్ అండ్ కైండ్ ఆఫ్ స్టఫ్.
ఇంతెంత ఉన్నాయి ఏంటి అని అంటే యాక్చువల్లీ చూస్తేనే అర్థమవుతాయి ప్రైజెస్. సో ఇన్స్టెంట్గా ఎమర్జెన్సీ వచ్చేదాన్ని ఒకేషన్ వచ్చింది, మనం ఎట్లా రెడీ కావాలి అని అనుకుంటే ఇక్కడికి రావచ్చు అనుకుంటాం. ఐ నో మనం అనుకున్నట్టు అన్ని దొరకకపోవచ్చు, బట్ అట్లీస్ట్ గుడ్డి కన్నా మెల్లమేలు అంటారు కదా అట్లా అనమాట, సామెతలు కూడా బాగా వస్తుంది. ఇది మనకి ఇండియాలో ఎంత ఉంటుందో తెలియదు కానీ ఇక్కడైతే $125 ఉంది. బట్ యా ఒకవేళ ఇన్కేజ్ ఏదైనా కావాలి ఒకేషన్కి వేసుకోవాలి అని అనుకుంటే మాత్రం వీ కెన్ పిక్ సంథింగ్ డెఫినెట్గా. డిడ్ యూ సీ దిస్ $550 అంట, బట్ దెన్ ఇఫ్ యూ రియలీ హ్యావ్ సమ్ ఒకేషన్ అంటే మనది ఏదైనా ఉన్నా కూడా తీసుకుని వేసుకోవచ్చు. యా కుర్తీస్ ఉన్నాయి, స్కర్ట్స్ ఉన్నాయి, ఇక్కడైతే కలర్ఫుల్ స్కర్ట్స్ కూడా ఉన్నాయి $15 అని అంటే యా మనకి ఇక్కడ అవి కూడా దొరకవు కదా, సో ఏది కనిపిస్తే అదే మహాభాగ్యం. నేను ఇప్పుడు ఇది తీసుకుంటున్నా, ఇది క్యూట్ అనిపించింది, సరే ఊరికేనే అయినా వేసుకోవచ్చు కదా, సో యా ఇది చేసేసుకుందాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఈ మార్కెటే ఉంది. డౌన్ ద లేన్ మనం నడుచుకుంటా పోతే ఆర్ దిస్ వే ఆర్ దట్ వే. సో ఇప్పుడు మనం చూసిన స్టోర్ వచ్చి బాంబే ఫ్యాషన్ అంట. సో ఇంకా ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. కంపల్సరీ స్టోర్లో మనకి రింగ్స్ అట్లాంటివన్నీ దొరుకుతున్నాయి. ఐ థింక్ చాలా బ్లెస్ నేను నాకు ఏరియా తెలవడానికి. సో ఏం కావాలో నాకు కొనుక్కోవచ్చు కదా, ఇంకేజ్ ఫింగ్స్ సంథింగ్. సో యా యాక్సెసరీస్ కూడా అండ్ చీజ్ ఎగ్స్ అట్లాంటివన్నీ దొరుకుతున్నాయి అంటే ఇక్కడ ఒరిజినల్ పీసెస్ ఆథెంటిక్ ఉన్నాయి అండ్ ఇమిటేషన్స్ అట్లాంటివన్నీ. ఇట్లా మనం నచ్చినట్టు వీ కెన్ యాక్చువల్లీ గెదమ్ కష్టం అయిపోవచ్చు. సో ఇక్కడ కావాలి ఇంకేం లేవు ఆప్షన్స్ అన్నప్పుడు మాత్రం డబ్బులు పెట్టచ్చు, పెట్టి తీసుకోవచ్చు. వచ్చి ఇక్కడ రోడ్ మీద చూడండి, ఓ మ్యాంగోస్ కోటీలా. అక్కడైతే మనకు మంచిగా బండ్ల మీద అట్లా పెడతారు కదా, నేను ఇక్కడ స్టాండ్ వచ్చినాకైతే ఇక్కడనే చూస్తున్నాను. ఇట్లా $18.99 అంటే ఈచ్ మ్యాంగో, ఈ మ్యాంగో $1.79 అంటే ₹100 ఈచ్ మ్యాంగో. సో ఇప్పుడు చూడండి అహకా ఫ్లేమ్, ఇండియన్ పాన్, రానా జెమ్స్ అండ్ జ్యువెలర్స్, సంగం సిల్క్ స్టోరీ పేర్లు అన్నీ లైక్ ఇవి చాలా 1 ఇయర్ అయ్యింది నాకు. సో ఇక్కడ చూస్తుండీ మంచి, ఇక్కడ జ్యువెలరీ స్టోర్ ఉంది, గోల్డ్ షాప్, మహారాణి ఫ్యాషన్ అండి. అక్కడ చూడండి మీకు మానిక్వీన్స్, ఇక్కడ మానిక్వీన్స్కి మన దగ్గర ఉన్న మానిక్వీన్స్కున్నంత కళ్ళు ఉండదు బొమ్మలకి. మన నీరు స్లావి ఇక్కడ సోను అంట, 50% ఆఫ్ కూడా ఉంది. ఇక్కడ ఓపెన్ పేటీఎస్ చేసారు అనమాట, ఇన్సైడ్ బార్స్ అట్లాంటివి ఏమి అలౌ చేయట్లేరు, అన్ని ఇట్లా ఓపెన్ బయటనే ఉంచుతున్నారు కోవిడ్ వల్ల. అండ్ అగైన్ చూసే వాళ్ళందరూ అమ్మాయి మీద బారు అవన్నీ మాట్లాడుతుంది, ప్రమోట్ చేస్తుంది అంటే లెట్స్ బీ ఫ్యాక్చువల్. ఇక్కడ కూడా జ్యోతిషాలు చెప్తున్నారు చూడండి, ఒకటి దగ్గర బైకులు ఉన్నాయి. టైలరింగ్ షాపు యూజువల్గా అయితే ఇక్కడ స్ట్రీట్స్ మీద మొత్తం ఇప్పుడు బండ్లు పెట్టి అమ్ముతారంట, కానీ ఇప్పుడు కరోనా వల్ల సైలెంట్ స్ట్రీట్ షాపింగ్ అంట ఇప్పుడు రైట్ నౌ అట్లా జరుగుతుంది. అన్ని ఇన్ స్టోర్లే ఉండాలి, బయట ఏం ఉండద్దు అని చెప్పేసి. సో దిస్ ఇస్ ప్రెటీ మచ్ ఇట్, అన్ని యాక్చువల్లీ సగం కంటే ఎక్కువ క్లోజ్ ఉన్నాయి, అన్ని లోపలనే ఉన్నాయి. ఇంకెక్కడికైనా వెళ్దాం పదండి. ఇండియాలో కార్లు తీయాలంటే మినిమం 1 గంట ప్రిపరేషన్ ఉంటుంది, ఇటు బైకులు తీయాలంటే కావాలి ప్రిపరేషన్లు. Still we have the sun.
యాక్చువల్లీ నన్ను ఒకరు అడిగినండి అక్క వాటర్లో నుంచి టొరంటో వచ్చి పార్ట్ టైం చేయొచ్చా అని చెప్పి. అంటే మీ పార్ట్ టైంలో ఒకవేళ $30 అనుకో, ఇఫ్ దట్స్ ద కేస్ మీరు 2 hours 3 hours ట్రావెల్ చేసి వచ్చి వర్క్ చేసి రిటర్న్ పోవడానికి వర్త్ ఇట్. అదర్వైజ్ 3 గంటలు ట్రావెల్ చేయాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే 3 hours. ఇఫ్ యూ టేక్ యూర్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఇట్ కుడ్ బి అరౌండ్ 1-1.5 hours. బట్ స్టిల్ మీకు గ్యాస్ ఎక్స్పెన్సెస్ అట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీకు గంటకు $30 వస్తే అప్పుడు కన్సిడర్ చేయాలి. టొరంటో పియర్సన్ ఎయిర్పోర్ట్. సో మీరు ఎవరైనా వచ్చినప్పుడు నాకు హాయ్ చెప్పాలండి, ఇక్కడ నుంచి హాయ్ చెప్పేయండి. మంచిగా నేను ఇంటికి వచ్చిన ఇప్పుడు ఇడ్లీ డబ్బాని అన్ప్యాక్ చేద్దాం సరేనా. నేను ఇంకేదో ఇద్దాం అనుకున్నా మీకు. ఇన్ కేస్ ఎవరన్నా చైనీస్ డ్రామా సిరీస్ చూస్తా అంటే చూడండి, పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ మంచిగా ఉంది యాక్చువల్లీ అది. సో ఇక బుజ్జి బుజ్జి సైడ్ చూడు, నేను మీద ఇది ఉంటా చూడు, ఇది లేదు ఇందులో, అది అక్కడ చూసుకుని ఆగిపోయేది నేను. ఇప్పుడు ఇది రిటర్న్ అనుకుంటాను, నేను ఎట్లా వాడుకోవాలో మీకేమో తెలిస్తే చెప్పండి, లేకపోతే ఇది మళ్ళీ అక్కడ వేయడానికి దాస్తా. నో రిటర్న్ అని చెప్పి వాడు ఉండే ఏం చేస్తాం. సరే ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే టు నాట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్లాగ్ కెనడా. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. మోగుతుంది.